హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావెల్లా కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పుడ్డింగ్ అండి. చాలా కాస్ట్ ఉంటుంది ఇది, ఇంట్లో ఈజీగా చేసుకుందాం మనం. ఇవాళ ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 లీటర్ పాలు, 1/2 కప్పు పంచదార, 2 గుడ్లు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఈ పంచదార బాగా కరగాలి, మనకు రెడ్ కలర్లో వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోకుండా చూసుకోండి, టేస్ట్ అనేది మారిపోతుంది పుడ్డింగ్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. రెడీ అవుతుంది. ఇప్పుడిప్పుడే కలర్ మారుతుంది, మనకు రెడ్ కలర్లోకి రావాలి. మనకు రెడీ అయినప్పుడు నొరగ అనేది ఆగిపోతుంది, ఈ విధంగా వస్తుంది. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బాక్స్ లేదా ఏదైనా బౌల్ తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. దీనిలో పంచదార పాకం పోసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని గుడ్లు పగలగొట్టేసుకోవాలి, 2 గుడ్లు. గుడ్లు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందాక తీసుకున్న 1/2 కప్పులో 4 టేబుల్ స్పూన్లు పాకం పట్టుకున్నాం కదా, మిగిలిన పంచదార దీంట్లో వేసుకోవాలి. పంచదార దీంట్లో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. 1/2 లీటర్ పాలు పోసుకోవాలి, కాచి చల్లార్చినవి. ఇది మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఫుల్ క్రీమ్ పాలే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందాక పంచదార బాక్స్లో ఈ పాలు వడకట్టుకోవాలి. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. చూ, ఇవన్నీ వచ్చేసినాయి మనకి వడకట్టుకోవటం వల్ల మేగడి అయ్యన్నీ. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక బాక్స్ మూత లేదా ఏదైనా ప్లేటు పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మిక్స్ చేసి పెట్టుకుని మొత్తం బాక్స్లో పోసుకున్నాం కదా, ఇవి పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టి దాని మీద ఇంకో మూత పెట్టాలి.
మూత పెట్టిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 30 లేదా 35 నిమిషాలు ఉండనివ్వాలి. రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసిన తర్వాత చాకుతో చుట్టూ ఈ విధంగా అనుకొని ప్లేట్ తీసుకొని ప్లేట్ ఈ బాక్స్ మూత మీద పెట్టి రివర్స్ దిప్పుకోవాలి. రివర్స్ దిప్పుకొని స్లోగా తీసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చూడండి చాలా బాగుంటుంది. ఇది మనం బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.